నల్గొండ గారి యొక్క స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అధ్యక్షులు రాజేంద్ర గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారికి అలాగే అగ్రికల్చర్ మేడం లవణి మేడం గారికి, ఎంపీడీఓ మేడం గారికి, వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి టీచర్లకు, హెడ్ మాస్టర్లకు మరియు అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనేక రోజుల నుంచి ఒక కార్యక్రమం చేయాలి, ఎస్సీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి. ఈనాటి ఉన్న రోజుల్లో అనేక మార్గాలుగా విద్యార్థులు విడదవ పడుతున్న సందర్భాలు మనం అనేకంగా చూస్తున్నాం, పేపర్లో కూడా చూస్తున్నాం. చిన్నప్పటి నుంచే వారు అరుపు తప్పితే వాళ్ళు చెడిపోయింది కాక వాళ్ళ కుటుంబాలను కూడా, తల్లిదండ్రుల కన్నా కళ్ళను నాశనం అయ్యే పరిస్థితి ఈరోజు మనం అనేకంగా చూస్తున్నాం. 25 విద్యార్థి కూడా దుర్వాసనలు బానిస విడదవలు పడుతున్నారు. అయితే దీన్ని ఉద్దేశం పెట్టుకొని చదువుతున్నటువంటి విద్యార్థులకు 10th క్లాస్ అనేది ఒకటి మెట్టు, దీని నుంచి బయటపడితే విద్యార్థులు చాలా మట్టుకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సీలో ఉన్నతంగా చదివినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి సందేశాన్ని అందిస్తే బాగుంటుందని చెప్పేసి పెద్దలు గౌరవనీయులు రాజన్న గారిని నేను అప్రోచ్ కావడం జరిగింది. దానికి అతను పెద్ద వస్తువుని తమ్ముడు నేను దానికి ముందుంటాను, మన కార్యక్రమం దీని ఇంకా మంచిగా చేస్తాం, మంచి కార్యక్రమాన్ని పెద్ద వస్తువుని ముందటి రావడంతో నాకు చాలా ఆనందం అనిపించి తర్వాత ఎంఈఓ గారిని సందర్శించడం జరిగింది. తను కూడా పెద్ద వస్తువుతో ముందుకు వచ్చాడు. అలాగే వివిధ గ్రామాలున్న హెడ్ మాస్టర్లు టీచర్లకు తన వాళ్ళకు కూడా సమాచారాన్ని అందించి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళడంలో భాగంగా ముందుకు వచ్చారు. వారిని ఉండాలని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, అలాగే హెడ్ మాస్టర్ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఇప్పుడు మేడం గారు చెప్తారు, ఇంకా ఇన్ని సంవత్సరాలు మనం రిజర్వేషన్లో వెళ్ళే ఎందుకు ఆధారపడాలి, మనకెందుకు ఆ నాలెడ్జ్ అవకాశం రాదు, మనం ఎందుకు పోరాడదు, ఎందుకు సాధించదు. గొప్ప మేధావులు యొక్క ఇప్పుడు ఛత్రపతి శివాజీ కానీ ఇంకా ఎవరైనా మహారాజు ఇంకా ఎదిగినటువంటి ఉన్నతమైన శిఖరాలు సాధించిన వెనక వారి తల్లులే ఉన్నారు. తండ్రి కంటే ముందు తల్లులే ఉన్నారు. తల్లే మొదటి గురువు, అన్ని దానాల కంటే విద్యాదానం అనేది గొప్పదంటారు. ఆస్తిని దొంగిలిస్తారు, ఇంకేదైనా దొంగిలించబడుతుంది, విద్య దొంగిలించబడదు, తల్లులే మొదటి గురువు. ఎందుకంటే స్కూల్ లోపల చదువుకొని ఇంటికి వచ్చిన విద్యార్థి ఏ ప్రభావం పడకుండా చూసే భర్త తల్లివే. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త వహించి పిల్లలకు అనేక విధాలుగా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళి వారి అభివృద్ధిని కోరుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను.